అందరికీ నమస్కారం అండి. మన భవిష్యత్తును మార్చుకునే అవకాశము మన చేతుల్లోనే ఉందని జ్యోతిష్క శాస్త్రంలో చెప్పబడింది. కర్మఫలము అనేది స్థిరం కాదు. జీవితంలో మనం అనుభవించే మంచి చెడు మనం పూర్వజన్మలో చేసుకున్న కర్మ ఫలితాలు. అందువలన జ్యోతిష్క శాస్త్రం ప్రకారము మనం కొన్ని పరిహారాలు చేసినట్లయితే జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి. దేవతల యొక్క అనుగ్రహం వల్ల అదృష్టం పడుతుంది. జాతకంలో లక్ష్మీదేవి అనుగ్రహం కనుక ఉన్నట్లయితే దరిద్రులు కూడా ధనవంతులవుతారు. లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలంటే మనం ఏ పరిహారాలు చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. దురదృష్టంతో బాధపడి ఏ పని తలపెట్టినా అపజయాలను పొందుతున్నవారు వారి యొక్క దురదృష్టాన్ని అదృష్టంగా మార్చుకోవటానికి స్నానం చేసే నీటిలో చిటికెడు పసుపు వేసి స్నానం చేయాలి. ఇలా నీటిలో పసుపు వేసుకుని స్నానం చేసినట్లయితే జాతకంలో బృహస్పతి గ్రహాన్ని బలపరచడం జరుగుతుంది. దీనివలన విష్ణుదేవుని యొక్క అనుగ్రహంతో సంపద రెట్టింపు అవుతుంది. ప్రతిరోజు ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు ఆవు నెయ్యి నువ్వుల నూనె కలిపి కనుక దీపారాధన చేస్తే సకల సంపదలు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. కొంతమందికి ఎంత సంపాదించినా ఆదాయం కంటే ఖర్చు ఎక్కువగా ఉంటుంది. అలాంటి వారు కాలికి నల్లదారం కట్టుకున్నట్లయితే ఇంట్లో ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. అలాగే మీ పైన ఎలాంటి నరదృష్టి తగలకుండా ఉంటుంది. స్త్రీలు ఎప్పుడూ ఎడమకాలికి మాత్రమే నల్లదారం కట్టుకోవాలి. పురుషులు ఎప్పుడూ తమ కుడికాలికి నల్లటి దారం కట్టుకోవాలి. మీరెప్పటి నుంచో ఏదైనా స్థలం కొనాలి, ఇల్లు కట్టాలి అనుకుంటే మంగళవారం రోజు ఇంటి ముందు కొంచెం మట్టిని తవ్వి ఒక అరకిలో బెల్లాన్ని పాతి పెట్టాలి. ఇలా కనుక చేస్తే త్వరలోనే ఏదైనా భూమి కొనుక్కునే అవకాశం ఉంటుంది. ఇంటి ముందు మట్టి లేని వారు మొక్కల కుండీలో కూడా బెల్లాన్ని పాతి పెట్టవచ్చు. శుక్రవారం అంటేనే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన రోజు. ఇంట్లో సంపద పెరగాలంటే ప్రతి శుక్రవారము ఇంట్లో పూజ చేసి ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి. ఆదివారం రోజున స్నానం చేసే నీటిలో ఎర్రని పువ్వులు వేసి స్నానం చేయాలి. ఇలా కనుక చేస్తే సూర్యభగవానుడి యొక్క అనుగ్రహము తప్పకుండా లభిస్తుంది. సూర్యభగవానుని అనుగ్రహం ఉంటే గ్రహదోషాలు తొలగిపోతాయి. సోమవారం రోజు పరమశివుడికి తమలపాకులు నివేదిస్తే కష్టాలన్నీ తొలగిపోతాయి. ఒక గ్లాసులో నిండుగా నీళ్లు పోసి అందులో ఒక నిమ్మకాయ వేసి ఇంటి ఈశాన్య మూలలో ఉంచాలి. ఇలా చేస్తే దేవతల ఆశీర్వాదం పొందవచ్చు. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము కలుగుతుంది. ఒక పసుపు వస్త్రంలో కర్పూరము వేసి మూటగట్టి పూజాగదిలో ఉత్తర దిక్కున పెట్టి రోజూ ధూపం వేస్తూ ఉండాలి. ఇలా కనుక చేస్తే ఇంట్లో ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. మీ ప్రతి కోరిక నెరవేరాలంటే మంగళవారం రోజున పూజాగదిలో ఉన్న హనుమంతుని పటం ముందు 11 గులాబీ పువ్వులు ఉంచి పూజ చేయాలి. 3 మంగళవారాల పాటు ఇలా గనక పూజ చేసినట్లయితే తప్పకుండా కోరిన కోరికలు నెరవేరుతాయి. పూజాగది విడిగా లేని వారు పూజాగదిలో పంచముఖ హనుమంతుని ఫోటో పెట్టుకోకూడదు. ఒక పసుపు దారం తీసుకొని దానికి 27 యాలకులను గుచ్చి దండలాగా చేసి పూజాగదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఫోటో గనక వేసినట్లయితే స్వామివారి అనుగ్రహం వలన ఇంట్లో సిరి సంపదలకు లోటు లేకుండా ఉంటుంది. చాలామంది ఇంటి ముందు ముగ్గులు వేయలేక ముగ్గుల పెయింటింగ్ వేస్తుంటారు. దాన్ని ముగ్గుగా శాస్త్రంలో అంగీకరించబడలేదు. ఏ రోజుకు ఆ రోజు బియ్యపిండితో ఇంటి ముందు ముగ్గు పెట్టాలి. చాలామంది ముగ్గు మీద పసుపు కుంకుమ వేస్తూ ఉంటారు. కానీ అలా పసుపు కుంకుమ వేసినట్లయితే అనేక నష్టాలు కలగటం జరుగుతుంది. పసుపు కుంకుమను లక్ష్మీ స్వరూపంగా భావిస్తాము. ముగ్గు మీద వేసిన పసుపు కుంకాలను ఎవరైనా తొక్కినట్లయితే అనేక చెడు ఫలితాలు కలుగుతాయి. అదృష్టం గనక కలిసి రావాలంటే ఈశాన్య భాగంలో ఎలాంటి బరువులు పెట్టకూడదు. ఈశాన్యంలో బరువు గనక పెడితే మన జీవితమే భారంగా మారిపోతుంది. ఈశాన్యంలో ఎలాంటి మొక్కలను కూడా పెంచకూడదు. ఇలా గనక ఈశాన్యంలో మొక్కలను పెంచినట్లయితే ఇంట్లో తీవ్రమైన నష్టం జరుగుతుంది. బరువైన వస్తువులను దక్షిణ దిశలో కానీ నైరుతి దిశలో కానీ ఉంచేటట్లు పెట్టుకోవాలి. అన్నం తినేటప్పుడు ముఖము తూర్పు దిశలో ఉండేలా చూసుకోవాలి. ఇంట్లోకి లక్ష్మీదేవి రానియకుండా ఇంట్లో ఉన్న ముళ్ళ చెట్లు అడ్డుకుంటాయి. అందుకే ముళ్ళ చెట్లను ఇంట్లో పెంచుకోకూడదు. అయితే ముళ్ళ చెట్లలో గులాబీ చెట్టుకు మాత్రము మినహాయింపు ఉంది. గులాబీ చెట్టును ఇంట్లో పెంచుకోవచ్చు. చాలామంది ఇంటి ముందు మనీ ప్లాంట్ మొక్కను పెంచుకుంటారు. కానీ మనీ ప్లాంట్ మొక్కను ఇంటి ముందు ఎప్పుడూ పెంచుకోకూడదు. మనీ ప్లాంట్ను ఇంటి లోపల పెంచుకుంటే ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ప్రతిరోజు తులసి మొక్కకు నీళ్లు పోసి చేతులు జోడించి తులసి మాటకు నమస్కారం చేసి మనసులో ఉన్న కోరిక గనక చెప్పుకున్నట్లయితే
తప్పకుండా ఆ కోరికలు నెరవేరుతాయి. శుక్రవారం రాత్రి గిన్నెలో కొద్దిగా అన్నం ముంచి మూత పెట్టి ఉంచాలి. శనివారం ఉదయము ఆ అన్నాన్ని జంతువులకు కానీ పక్షులకు కానీ ఆహారంగా వెయ్యాలి. ఇలా గనక చేస్తే పితృదేవతలు అదృశ్య రూపంలో ఇంట్లోకి వచ్చి మనము ఉంచిన అన్నాన్ని తింటారని పెద్దలు చెప్తుంటారు. ఇలా గనక చేసినట్లయితే వారి యొక్క అనుగ్రహము తప్పకుండా కలుగుతుంది. ఇంట్లో ఎప్పుడూ సుఖ సంతోషాలు ఉండాలని, కోరికలు నెరవేరాలని కోరుకుంటే పూజాగది ఎప్పుడూ ఈశాన్యంలోనే ఉండాలి. ఇంట్లో గనక బొద్దింకలు తిరిగినట్లయితే చాలా అరిష్టము. ఇంట్లో బొద్దింకలు ఉంటే దరిద్రదేవత ఇంట్లో ప్రవేశిస్తుందట. అందువలన ఇంట్లో బొద్దింకలు లేకుండా జాగ్రత్త పడాలి. లక్ష్మీదేవి కటాక్షం కలగాలంటే ఇంట్లో ఎండిపోయిన మొక్కలు ఉండకూడదు. ఇలాంటి ఎండిపోయిన మొక్కలు ఇంట్లో ఉన్నట్లయితే నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. వాటిని వెంటనే తొలగించేయాలి. సముద్రంలో దొరికే గవ్వలు లక్ష్మీదేవికి సోదరిగా చెప్తుంటారు. గవ్వలు లక్ష్మీదేవికే కాకుండా శివునికి కూడా చాలా ఇష్టము. శివుని జుటాజుటంలో గవ్వలు ఉంటాయి. డబ్బులు పెట్టే బీరువాలో గవ్వలు గనక డబ్బుకు తాకేలా ఉంచినట్లయితే రోజురోజుకి ధనాభివృద్ధి జరుగుతుంది. గవ్వల గలగలలో ఉన్న చోట లక్ష్మీదేవి నివాసం ఉంటుంది. వివాహము ఆలస్యం అవుతున్న వారు ఈ గవ్వలను గనక దగ్గర ఉంచుకున్నట్లయితే తొందరగా వివాహం అవుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే ఇంట్లో ఎప్పుడూ శంఖాన్ని పూజించాలి. శంఖము లక్ష్మీదేవికి సంబంధించింది. ఇంటి పూజాగదిలో శంఖాన్ని ఉంచి క్రమం తప్పకుండా పూజించినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము తప్పకుండా కలుగుతుంది. ఈ నియమాలన్నీ పాటించి ప్రతిరోజు పూజ గనక చేసుకుంటున్నట్లయితే తప్పకుండా ఏర్పడిన సమస్యలన్నీ తొలగిపోతాయి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.